నాకు సార్ ఫుల్ ఆన్ ఫైర్ ఇచ్చి పడేసిండు ఇచ్చి పడేస్తాడు అని అనుకున్నదే అనుకున్నట్లే చేసిండు నేను నిన్నటి నుండి చెప్తూనే ఉన్నా మీకు ఇదే విషయాన్ని ఏదైతే ప్రియా రవి మ్యాటర్ ఏదైతే ఉందో రవికైతే ఫ్యూజ్ ఎగర కొట్టిండని చెప్పొచ్చు అన్నమాట మామూలుగా కూడా కాదు రవి ఫ్లిప్ చేశాడు అక్కడ ఏమన్నాడు నేను అసలు అనలేదు సింగిల్ మెన్ అనే మాటే రాలేదన్నాడు నేను అదే విషయాన్ని ప్రియా గారితో కూడా చెప్పానని చెప్పేసి నాకు సార్ ముందే మాట మార్చాడు విక్టిమ్ ఎవరో కాదు నాకు సారే విక్టిమ్ అయిపోయాడు దానికి తర్వాత వచ్చేసేసి ఏంటంటే ఆ పవర్ రూమ్లో ప్లే చేసేసారు ఆ ప్లేలో వచ్చేసి క్లియర్ కట్గా అందులో వచ్చేసి సింగిల్ మెన్ అనే వర్డ్ అనేది యూజ్ చేశారు అక్కడ ఎడిటర్ కట్ చేశాడు కానీ అది మనకు క్లియర్గా తెలుసు ఈ విషయాన్ని నేను డే వన్ నుండి మొత్తుకుంటున్నాను నాకు సార్ రావాలి ఫుటేజ్ అనేది ప్లే చేయాలి ప్రతి ఒక్కరూ ఆ ఫుటేజ్ని చూడాలి అది చూసాకే మనకు అర్థం అవ్వాలి అర్థం అయ్యి ఎవరిది తప్పనేది అని ఒక క్లారిటీ జనాలకు రావాలి జనాలతో పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రవికి అలాగే విత్తినకు వచ్చేసేయాలి క్లారిటీ అని చెప్పేసి లహరి షెరీకి వచ్చేయాలి ప్రియా గారికి కూడా వచ్చేయాలని చెప్పేసి అనుకున్నా సో ప్రియా ఎవరిని హక్ చేసుకుంటుంది అంటే ప్రియా కాదండి లహరి షెరీ వచ్చేసి ప్రియా గారిని హక్ చేసుకుంటుంది రవిని అయితే నిలదీస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాను.